వెల్కమ్ టు తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో బీజేపీకి కొత్త సారథి రానున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడంతో రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పు తప్పనిసరైంది. ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా ఆ మేరకు చర్చలు ప్రారంభించింది. దీంతో ఈటల, డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. కేంద్ర పదవి ఆశించి భంగపడ్డ ఈటల రాజేందర్, డీకే అరుణ పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. సోమవారం అమిత్ షా ఈటల రాజేందర్ తో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఇదే టైంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో బీసీకి ఇవ్వాలని కోరుతున్నారు పలువురు నేతలు. రాష్ట్రంలో బీజేపీకి కొత్త సారథి రానున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడంతో రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పు తప్పనిసరైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, స్పందన సామాజిక సమీకరణాలు పరిగణలో తీసుకుని బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుని నియమించే ఆలోచనలో ప్రస్తుతము ఢిల్లీ హైకమాండ్ ఉంది. అయితే త్వరలో కూడా రాష్ట్రానికి బీజేపీకి కొత్త సారథి రానున్నారనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి మరోసారి కూడా కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడంతో రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పు అనివార్యమైంది. ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా ఆ మేరకు చర్చలు కూడా ప్రారంభించింది. కాగా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని పక్కన పెట్టి బీజేపీ హైకమాండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పార్టీ కేడర్ నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే కేవలం ఎన్నికల కోసమే మార్పు జరిగిందని, పూర్తిగాగానే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని కూడా అధిష్టానం వారిని పాసిఫై కూడా చేసింది అప్పట్లో. అయితే తాజాగా లోక్సభ ఎన్నికలు ముగిసి ఎన్డీఏ వరుసగా కూడా మూడోసారి కేంద్రంలో అధికారంలో వచ్చిన విషయం తెలిసింది. దీంతో క్యాబినెట్ కూర్పు పూర్తవ్వగానే పార్టీపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కూడా హైకమాండ్ ఇప్పటికే కూడా డెసిషన్ తీసుకుంది. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటు అన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చడం పైన కూడా దృష్టి పెట్టింది. ఎందుకంటే మనం పలుమార్లు కూడా అనుకున్నాము, మూడు రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి, మహారాష్ట్రతో పాటు జార్ఖండ్, హర్యానా ఎన్నికలు, అవి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది బీజేపీ హైకమాండ్. అయితే ప్రస్తుతము రాష్ట్ర అధ్యక్షుడే ఉన్న కిషన్ రెడ్డికి ఆల్మోస్ట్ మెయిన్ పోర్ట్ఫోలియో కూడా కన్ఫర్మ్ అవడంతో తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని తక్షణమే నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు మంత్రి పదవులు ఆశించి భంగపాటు గురైన నేతలలో ఒకరికి ఆ పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలో సామాజిక సమీకరణాలు కూడా పరిగణలో తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. అయితే రేసులో ఒక ముగ్గురు నలుగురు అభ్యర్థులు కూడా ఉన్నట్టు కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. బీజేపీ అధ్యక్ష పదవి రేసులో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ తో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితర పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా మరోసారి స్టేట్ చీఫ్ బాధ్యతలు తీసుకునేటందుకు కూడా ముందున్నారనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే వాస్తవికంగా బీజేపీ పెద్దలు ఏం చూస్తున్నారంటే ఒక కొత్త జనరేషన్ అంటే యువకులకు అవకాశం ఇవ్వాలని కూడా చూస్తోంది. అయితే ప్రస్తుతము దాన్ని ఎక్స్పీరియన్స్ తో పాటు ఎట్ ది సేమ్ టైం పార్టీని మేనేజ్ చేసేది కూడా కావాల్సిన సరైన వ్యక్తి కోసం కూడా ప్రస్తుతము బీజేపీ సెర్చ్ చేస్తోంది. అయితే గతంలో బండి సంజయ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బీజేపీకి మాత్రం చాలా హైప్ వచ్చిందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఊరు గ్రామంలో కూడా బీజేపీ పార్టీ పోయింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ కి స్టాంచ్ ఓట్ బ్యాంక్ రూరల్ ఏరియాస్ లో ఉంది. అనంతరం కూడా నందమూరి తారక రామారావు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో కొంతమేరకు దాదాపు 46% ఓట్ బ్యాంక్ అంతా కూడా టీడీపీ వైపు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఊర్లలో కూడా విస్తరించింది. అనంతరం కూడా మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలయ్యాక టీఆర్ఎస్ వైపు కూడా కొంతమేరకు ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ బీజేపీ పార్టీ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణకు కూడా ఒక స్కోప్ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సో ఇప్పుడు ప్రస్తుతము అప్పట్లో బండి సంజయ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మాత్రము నార్త్ తెలంగాణలో మాత్రము
మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే బండి సంజయ్ దూకుడుతనం కానీ బండి సంజయ్ మాట్లాడే తీరు కానీ ఇదంతా కూడా బీజేపీకి ఒక రకంగా బండి సంజయ్ హయాంలోనే హైప్ వచ్చింది అనేది కూడా ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ నలుగురు పేర్లని దృష్ట్యా కన్సిడర్ చేస్తే ఈటల రాజేందర్ ని చూసుకుంటే మనము పలుమార్లు కూడా అనుకున్నాము ఉద్యమ నేతగా కూడా తెలంగాణలో చాలా సుపరిచితము. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి అత్యధిక ఓట్ల మెజారిటీతోని దాదాపు 3,90,000 ఓట్ల పైచిలుకు ఓట్లతో కూడా గెలిచారు. అయితే ఈటల రాజేందర్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే కొంతమంది అపోజ్ చేస్తారా? ఎందుకంటే ఆయన వలస వచ్చిన పార్టీ అనేది కూడా ఒక పేరుంది. అయితే బీజేపీ మాత్రం తన సిద్ధాంతం పట్ల పార్టీని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో మొదటి నుంచి వారికే ప్రయారిటీ ఇస్తుందని కూడా ఒక నానుడి ఉంది. మనం నిన్న కేంద్ర కేబినెట్ కూర్పు కూడా చూసుకుంటే మెజారిటీ అన్ని పోర్ట్ఫోలియోలు కూడా అటు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ కానీ మెయిన్ పోర్ట్ఫోలియోస్ కూడా మెజారిటీ అన్ని కూడా దాదాపు 60 వరకు పోర్ట్ఫోలియోస్ అన్ని బీజేపీ తన వరకే ఉంచుకుంది. మిగతావన్నీ కూడా అలయన్స్ కి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నలుగురు పేర్లలో కూడా అటు డీకే అరుణతో పాటు ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ధర్మపురి అరవింద్, అలాగే బారిస్టర్ రఘునందన్ కూడా పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే రఘునందన్ కూడా దాదాపు 10-12 ఏళ్ల పైగా కూడా పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన కూడా చాలా దూకుడు కలిగిన వ్యక్తి, మంచి చదువుకున్న వ్యక్తిగా కూడా పేరొందింది. అయితే ఇప్పుడు బీసీనే ముఖ్యమంత్రిగా కూడా చేస్తామని కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రకటించింది. అయితే ఆ కోణంలో చూసుకుంటే ప్రయారిటీ ఈటల రాజేందర్ కి కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, దాదాపు సుదీర్ఘంగా 25-26 ఏళ్ల అనుభవం కలిగిన పాలిటీషియన్ గా కూడా ఉన్నాడు. ధర్మపురి అరవింద్ విషయానికి వస్తే ఆయన వాళ్ళ ఫాదర్ ఎరాని కూడా కంటిన్యూ చేయాలనుకున్నారు, కానీ వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే చిన్నతనం నుండే వాళ్ళ ఫాదర్ తో ఆయన కలిసి ఉండడము, రాజకీయాల నుండి దగ్గరగా చూడడము, కానీ పొలిటికల్ పార్టీగా మాత్రం చూసుకుంటే ఆయన బాగా సుపరిచితులైంది 2019 నుంచి అని కూడా మనం చెప్పుకోవాలి. అంతకుముందు ఒక డిఎస్ డి శ్రీనివాస్ కొడుకుగా కానీ ఆయనకి ముద్రపడింది, కానీ ఆయన ఎప్పుడైతే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ధర్మపురి అరవింద్ కి ఒక పేరు వచ్చింది. కాస్త అగ్రెసివ్, ఓపెన్, బోల్డ్ మైండ్ సెట్, ఏదైనా కూడా ఎవరైనా విమర్శించాలి అంటే ధర్మపురి అరవింద్ ముందు ఉంటారు అనేది కూడా ఒక పేరు గాంచారు. అయితే ఇప్పుడు హైకమాండ్ మాత్రము ఖచ్చితంగా సామాజిక కోణాల్లో ఆలోచించి డెసిజన్ తీసుకోవాలనేది కూడా ఉంది. అయితే రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కు కూడా మరోసారి ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు తీసుకునేటందుకు సుముఖంగా ఉన్నారు, కానీ ఏజ్ ఫ్యాక్టర్ గా ఆయన ఆల్మోస్ట్ నియర్ టు 60 ఇయర్స్ కు ఉన్నారు. సో ఇప్పుడు కొత్త క్యాడర్ని, ఒక కొత్త రక్తం తీసుకురావాలని కూడా బీజేపీ పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. అయితే తాను కూడా మరోసారి ప్రెసిడెంట్ పదవికి సుముఖంగా ఉన్నట్లు కూడా ఆయన ఢిల్లీ పెద్దల దగ్గర కూడా ప్రస్తావించినట్టు, కే లక్ష్మణ్ ప్రస్తావించినట్లు కూడా తెలుస్తోంది. అయితే హైకమాండ్ కూడా కొత్త అధ్యక్ష పదవి కోసము వీరి పేర్లను కూడా సీరియస్ గా కూడా పరిశీలిస్తోంది. అయితే ముందుగా అనుకున్నట్టు ఇద్దరు ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ కేంద్ర మంత్రి పదవి, అటు ఈటల రాజేందర్ తో పాటు డీకే అరుణ కూడా వాళ్ళిద్దరు కూడా ఆశించి వాళ్ళకి టికెట్ రాలేదు. ఇప్పుడు వారిద్దరి పేర్లని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు సీనియర్ మోస్ట్ లీడర్లు మహబూబ్ నగర్ లో దాదాపు ఒక అంటే ఏంటి, ఇతర పార్టీల నుంచి ఇటీవలే బీజేపీలో చేరడం వల్ల ఈటల రాజేందర్ డీకే అరుణలకు కొంత కేంద్ర పదవి దక్కడంలో మైనస్ అయింది అనుకోవచ్చు. అందువల్ల ఇక్కడ ప్రియాత ఇచ్చే అవకాశాలు ఏమన్నా ఎక్కువగా ఉన్నాయా? ఎస్ స్పందన, అదే చెప్పుకుంటున్నాం మనము. బేసిక్ గా ఏంటంటే పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళని, పార్టీని కొన్ని ఏళ్లుగా కూడా నమ్ముకొని ఉన్న వాళ్ళకే కూడా పార్టీ నిన్న కేంద్ర కేబినెట్ కూర్పు చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రం నుండి శ్రీనివాస్ వర్మ దాదాపు 25-28 ఏళ్ల నుంచి కూడా పార్టీని నమ్ముకొని ఉన్నాడు. సో పార్టీని నమ్ముకొని ఎలాంటి పదవిలు ఆశించకుండా తన వరకు తను చేసుకుంటూ పోతూ వస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చి ఆయన కూడా నిన్న చాలా భావోద్వేగానికి గురయ్యారు. సో పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకే బీజేపీలో ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అయితే యాదృచ్ఛికంగా ఇటు డీకే అరుణతో పాటు ఈటల రాజేందర్ కూడా బీజేపీలో వలస వచ్చిన వాళ్లే, కానీ అయినప్పటికీ వాళ్ళకు ఒక సొంత చరిష్మా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా చూసుకుంటే డీకే అరుణ ఫ్యామిలీకి చాలా పేరు గాంచారు. వాళ్ళ డీకే అరుణ ఫాదర్ దగ్గర నుండి కూడా ప్రస్తుతము వాళ్ళ తమ్ముడితో పాటు వాళ్ళు కూడా అందరూ క్రియాశీలకంగా యాక్టివ్ గా. ఈటల రాజేందర్ కి రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చినట్లయితే మరి డీకే అరుణకి ఎలాంటి అవకాశం ఇస్తారు? ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉపాధ్యక్షురాలుగా ఉన్న అరుణకు మరోసారి పార్టీలో ప్రమోషన్ ఇస్తారా, లేదంటే మరో పదవి ఆఫర్ చేసే అవకాశం ఏమైనా?
యా ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఎగ్జిస్టెడ్ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. సో మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో కూడా ఆమెకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. తాత్కాలికంగా ఇప్పుడు 72 మంది కేంద్ర మంత్రులతో కూడా నిన్న ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన విషయం తెలిసిందే. మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాండ్ చేస్తే ఖచ్చితంగా కూడా డీకే అరుణకి ఫస్ట్ ప్రయారిటీ ఉందని అంటున్నారు. అయితే సామాజిక పరంగా కూడా మనము ఈ కాస్ట్ ఈక్వేషన్స్ ఎంత కాదన్నా కూడా తెలంగాణలో కూడా కాస్ట్ ఈక్వేషన్స్ బేస్డ్ గానే పాలిటిక్స్ అనేటివి నడుస్తున్నాయి. సో ఈటల రాజేందర్ పేరు బీసీ నేతగా కూడా ఆయనని నెక్స్ట్ సారి బీసీ ముఖ్యమంత్రిగా కూడా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఈటల రాజేందర్ వైపే పార్టీ మొగ్గు చూపుతోంది. కాకపోతే అందరి ఒపీనియన్ కన్సిడర్ చేసుకొని కూడా, ఎందుకంటే వలస వచ్చిన వ్యక్తిగా కూడా ఆయనకు పేరుంది. అయితే ఎన్నో ఏళ్లుగా దాదాపు 30-40 ఏళ్లుగా పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. సో మరి ఇప్పుడు బీజేపీ ఎలాంటి డెసిషన్ తీసుకుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మహిళా కోటాతో పాటు సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న డీకే అరుణ పేరు కూడా హైకమాండ్ సీరియస్ గానే పరిశీలిస్తున్నట్టు కూడా సమాచారము. అటు ఇటు బీసీ మాస్ లీడర్ గా ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పటికీ కూడా కన్సెక్యూటివ్ గా 2 సార్లు కూడా ఎంపీగా గెలిచారు. అయితే బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా కూడా మహేశ్వర్ రెడ్డికి అవకాశం ఇవ్వడము, ఇటు రెడ్డి సామాజిక వర్గానికి కూడా అత్యధిక పదవులు ఇవ్వడం కూడా తక్కాదు అనేది కూడా ఒక విమర్శ అయితే ఉంది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలనుకున్నట్లు కూడా ప్రస్తుతం హైకమాండ్ ఆలోచిస్తోంది. ఒకవేళ బీసీ కేటగిరీలో ఒకవేళ చూసుకుంటే మాత్రం అయితే ఈటల రాజేందర్ కి లేకపోతే ధర్మపురి అరవింద్ మధ్యనే పోటీ ఉంటుంది. సీనియారిటీ వైజ్ గా చూసుకుంటే మాత్రము ఈటల రాజేందర్ కి కూడా మొగ్గు చూపే ఉన్నాయని కూడా ప్రస్తుతం నడుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.